మిత్రులందరికీ నమస్కారం. నేను మీ భద్రాని భద్ర రాజకీయ విశ్లేషణ కార్యక్రమం స్వాగతం. దానికంటే ముందు జనహితం కోసం జన రాజకీయాల కోసం రాజకీయం టీని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ ఉద్యమంలో సకల జనులు ముందుంచి నడిపించిన వాళ్ళు యువ నాయకులు కొంతమంది మన ముందు కనబడుతూ ఉంటారు. అందులో అగ్రగణ్యులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య సీనియర్ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి అద్దంకి దయాకర్ గారు మనతో ఉన్నారు. ముందుగా నమస్కారం దయాకర్ గారు. దయాకర్ గారు చెప్పండి, మోడీ ప్రభుత్వం మళ్ళీ రైతు చట్టాలను తీసుకొస్తా అని చెప్పేసి కూడా సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పాడు, అంటే వీళ్ళని ఎట్లా అర్థం చేసుకోవాలి? టీఆర్ఎస్ పార్టీ బీజేపీ మధ్యలో వరి ఉరి అనే ఈ కార్యక్రమం నిజంగానే ఇద్దరి మధ్యలో తీవ్రమైన వ్యతిరేకత, తీవ్రమైన పోరాటం, బద్దం వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతున్నాయి ఇద్దరి మధ్యలో. వ్యవసాయ చట్టాలు, నూతన చట్టాలు తెచ్చే హక్కు పార్లమెంట్ ఇచ్చింది. ఎందుకు? పార్లమెంట్ అంటేనే చట్టాలు చేయడానికి ఏర్పడ్డ ఉన్న వ్యవస్థ, ఏర్పడ్డ కాదు ఉన్న వ్యవస్థ. నూతన చట్టాలను ఎప్పుడు కూడా ఎవరు వ్యతిరేకించరు. నూతన చట్టాలు గత చట్టాల కంటే మెరుగైన సేవలు అందించే చట్టాలుగా ఉండాలి. గతం కంటే అనార్కిక్గా, అంటే నియంతృత్వంగా, గతం కంటే అసంబద్ధంగా, గతం కంటే అసమర్థతతో కూడుకొని ఉంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు రైతుల నుంచి వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఆ మూడు చట్టాలను వెనుకకు తగ్గించుకోవడం అనేది తప్పు. నేను తప్పు చేసిన కాబట్టి నన్ను క్షమించండి అని మోడీ చెప్పిండు, జాతికి క్షమాపణ చెప్పిండు. సరే, బీజేపీ వాళ్ళు ఏమంటారు అంటే ఇంత మంచి చట్టాలు తెచ్చి అమలు చేయలేకపోయినా నన్ను క్షమించండి, కొంతమంది దుర్మార్గులు దీన్ని అడ్డుకున్నారు అందుకని వెనుకపోయినంటే మరి చేతగాని సన్నాసులు ఎందుకు చట్టాలు చేయడం? అమలు చేయాలి. ఇప్పుడు నేను చెప్తున్నా చాలామందికి, భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునికి ఏం బోధిస్తాడు? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఇప్పుడు దుష్టుల మాటిని వెనకకు వీక్కుంటే నీకు కాదు జాతికి నష్టం కదా. ఆ దుష్టులలో మేము కూడా ఉన్నాం, నువ్వు అనుకునే దుష్టులలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నది. రైతులు ఉన్నారు, పంజాబ్ రైతులు ఉన్నారు, హర్యానా రైతులు ఉన్నారు, ఉత్తరప్రదేశ్ రైతులు అయితే చచ్చిండ్రు కదా. మరి ఆ దుష్టులకు భయపడి ఎందుకు వెనుకకి వీక్కున్నావు కాక? అంటే నువ్వు చేసిన చట్టం అని నీకు తప్పు అని నీకు తెలిసే దాన్ని వెనుకకు వీక్కున్నావు. ఇప్పుడు నూతన చట్టాలను కూడా మేము రమ్మంటాం, ఆహ్వానిస్తాం, కానీ మెరుగైన చట్టాలు రావాలి. అంతకంటే మెరుగైన ఇప్పుడు సపోర్ట్ ప్రైస్ యాక్ట్ రావాలి. నేను ఇప్పుడు చాలామంది అగ్రికల్చర్ సైంటిస్టులతో, మన ఎక్రిశాట్లో ఉండే వాళ్ళతో, ఈ రాజేంద్ర నగర్ మన కొండలక్ష్మణ్ బాబు యూనివర్సిటీలో ఉన్న వాళ్ళను, అటు ఆచార్య రంగ యూనివర్సిటీలో ఉన్న, అసలు ఈ సమస్యకు ఏంటిది కారణం అని మనం అకాడమిక్గా అడిగితే, సార్ మీరు కూడా చట్టంలో సపోర్ట్ ప్రైస్ను మీరు ప్రస్తావన తెచ్చిండ్రు, బట్ సపోర్ట్ ప్రైస్ యాక్ట్ లేదు. అవసరమైతే మ్యాక్సిమం సపోర్ట్ ప్రైస్, గరిష్ట ధరను మీరు తెచ్చేటట్టుగా. ఇప్పుడు ఓట్లకు 1900 రూపాయలు ఎందుకు ఉండాలి? గరిష్టంగా 2500కు అమ్ముకోవచ్చు అని చెప్పాలి కదా. ఇప్పుడు మనము ఏ తయారీ మీదనైనా ఎంఎస్పి అని పెడతాం, దేంది మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే. ఇంకా చెప్పాలంటే ఎంఆర్పి అంటాం, మ్యాక్సిమం రిటైల్ ప్రైస్. వస్తువులకు మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ పెడతాము, మరి మన ఏంటి పంటకు ధాన్యానికి మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ ఎందుకు పెట్టాం? సో గరిష్ట ధరను కూడా మీరు చట్టం చేసేటట్టు ఒక ఉద్యమం తీసుకురావాలి, మీరు వచ్చినా చేయాలని చెప్పి నాకు ఒక సూచన వచ్చింది. అంటే సపోర్ట్ ప్రైస్ యాక్ట్ అంటే మద్దతు ధర చట్టం అనేది వస్తే ఏమవుతుందంటే, ఇంతకంటే తక్కువ ఎవడు కూడా కొనొద్దు అమ్మొద్దు, అంతకంటే ఎక్కువ ఎవరు కొనొద్దు అమ్మొద్దు. రెండు వినియోగదారుని వైపు, ఇటు ఉత్పత్తిదారు వైపు కూడా రెండు డబుల్ ఎడ్జ్డ్ బెనిఫిట్ కదా. అవును, నువ్వు ఎంఎస్పి పెట్టకపోయేసరికే వాడు ఆ 800కు ఏమంటావు క్వింటాల్ తీసుకునే. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఒక 10,000 రూపాయలు వడ్డీకి తెచ్చుకున్నాను అనుకో ఒక కౌలు రైతు, 800 రూపాయలు ఆయన తెచ్చుకున్న ఏమంటారు అసలుకు మిత్తి అయింది వడ్డీ. సో ఈ 10 క్వింటాల్ పడింది అనుకో, ఈ 10 క్వింటాలకి ఇచ్చి సార్ ఈ వడ్డీ మందము అసలు మందము ఎంతో కొంత తీసుకొని ఉంచుకోరు సార్ అని ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చాయి. రెండవది వరి రాజకీయం, వడ్ల రాజకీయం. వడ్లతో రోడ్ల మీదకి తెచ్చిండ్రు రెండు, మళ్ళీ నేను వంట అని చెప్పి నిన్న ఏదో ఇచ్చిండు 6 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించి. నువ్వు వర్షాకాలం పంట కొను అని అంటే యాసంగి పంట చెప్తారు. యాసంగి పంట వేసేటోడెవడో ఉన్నడో లేడో తెలియదు, కానీ వాళ్ళే కొట్లాడినట్టు, వాళ్ళ మెడలోంచినట్టు, వాళ్ళే అంగీకరించినట్టు అన్ని వాళ్ళే చేస్తున్నారు. కానీ రైతు మెడలు వంచుతాడనే ఉద్దేశంతో రెండు ప్రభుత్వాలు దిగొచ్చిన ఈ డ్రామా ఇంకెక్కువ రోజులు నడవదు అని చెప్పి మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చి, ఏంటి 6 లక్షల మెట్రిక్ టన్నులు కొంటే అదనంగా బియ్యం కొంటే రైతుకు వచ్చేది ఏంది? రాష్ట్రం నుంచి కేంద్రం కొంటది, కానీ రైతు నుంచి రాష్ట్రం కొంటలేదు కదా. ఇప్పుడు ఇప్పటికి 5 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడి నుంచి వచ్చిందో ఆల్రెడీ బియ్యం వచ్చి ఉన్నాయి. ఏ రాష్ట్రం నుంచి వచ్చిందో ఆ వివరాలు తెలియదు, ఆ ఎంక్వైరీ చేసేటోళ్ళు లేడు కదా. సిబిఐ చేయదు,
లేకపోతే ఇంకా ఏది ఏది కూడా ఎంక్వైరీ చేయదు. ఇప్పటికే 5 లక్షల మెట్రిక్ టన్నులు వస్తే, ఈ 5 లక్షల మెట్రిక్ టన్నులు అంటే నీకు 10 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించిన వడ్లది ఆల్రెడీ వచ్చి ఉన్నది కదా. సో ఇప్పుడు మళ్ళీ 6 లక్షలు కొంటే ఉంది, 5 లక్షలు కంపెన్సేట్ అయిపోయి రైతు ఒడ్లు కొంటలేవైతే, రైతు ఒడ్లు నేను పండింది మొత్తం కొంటంటే 1 కోటి మెట్రిక్ టన్నుల కొనాలి. కానీ నీకు అమ్మేది ఎంత ఉంటుంది? 60 లక్షలు 70 లక్షలకు పైసలకు అమ్ముతారు, మిగతా అంత సొంత అవసరాలకు కూడా ఉంచుకుంటారు రైతులు. అంతే అమ్మేది ఏం కాదు కదా. దీంట్లో మ్యాక్సిమం కొనాల్సిన పరిస్థితి ఎవరిదంటే రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు? నువ్వు కొంటా అంటేనే ప్రైవేట్ వ్యక్తి కూడా కొంటాడు, నువ్వు కొనా అంటే వాళ్ళు కొనరు. నువ్వు మినిమం సపోర్ట్ ప్రైస్ ఉన్నది కదా, ఇది నువ్వు కొనకపోతే వాళ్ళకు రాదు. ప్రభుత్వం ఇంత ధరకు కొంటేనే, అది ఐకేపీ సెంటర్లన్నా కావచ్చు, మార్కెట్ యార్డ్లన్నా కావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా ప్లేస్ మిల్లర్స్ కాడ మిల్లర్స్ తీసుకున్నా కావచ్చు, ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ని ఛిద్రం చేసే కుట్ర కేంద్రం రాష్ట్రం కలిసి చేస్తున్నది. అదొకటి. వరిని నిర్లక్ష్యం చేస్తే రేపు వరికి వడ్లకు ధర పెరిగి బియ్యానికి ధర పెరిగితే సామాన్యుడు తిరిగేదే బియ్యం. 100 రూపాయలు కేజీ అయితే వీళ్ళిస్తారా రేపు? లేదు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కు వడ్లు లేకపోతే బియ్యం లేకపోతే ఎవరిస్తారు? కాబట్టి ఇవన్నీ కూడా చేత కానీ దద్దమ్మ లేక మాట్లాడుతుంటే చూసి నవ్వు. ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. వీళ్ళేమో ఢిల్లీ వెళ్ళి మోడీ మెడల్ వంచుతా అన్నారు, మోడీ బీజేపీ వాళ్ళు ఏమంటారంటే నువ్వు దద్దమ్మ అని చెప్పి వాళ్ళు కూడా దీక్ష చేశారు. ఇద్దరు అసలు ఎవరి మీద ఎవరు దీక్ష చేసినట్టు దయాకర్ గారు? ఇద్దరు మీద దీక్ష చేసుకోరు, దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు. నువ్వు అది తీసుకో, నువ్వు ఇది తీసుకో. ఈయన పోయి ఢిల్లీకి పోయి మెడల్ ఉంచి వచ్చిండు, వాళ్ళు వచ్చి ఈడ వచ్చి మెడల్ ఉంచారు. వీళ్ళిద్దరు తల నుంచింది ఎవరికన్నంటే రైతుల దగ్గర. రైతు ఈ దేశానికి వెన్నెముక, చదువుకున్నది కాదు వాస్తవం. రైతు ఈరోజు ఈ దేశాన్ని సాధుతున్నాడు తన శ్రమశక్తి. ఎందుకంటే తనే శ్రమించకపోతే మనం బతుకుడే లేదు కదా. ఇవాళ ఎంతమందికి తెస్తావు నువ్వు బయట నుంచి తెచ్చి? ఎంతమందికి బియ్యం ఇస్తావు? థాయిలాండ్ నుంచో, తైవాన్ నుంచో, శ్రీలంక నుంచో, చైనా నుంచో ఎంతమందికి తెచ్చిస్తావు? 130 కోట్ల పైచిలకు జనాభా ఇక్కడ ఉన్నది. నువ్వు పంట పండించేటోడిని పండించొద్దని నిర్లక్ష్యం చేస్తావు. రైతును బిచ్చగాన్ లెక్క చూస్తారు మీరు. స్వామినాథన్ కమిటీ రికమెండేషన్ చెప్తారు, జయతి ఘోష్ రికమెండేషన్ చెప్తారు, మళ్ళీ ఎవడు ఏం చేయడు. కాబట్టి ఇప్పుడు వ్యవసాయం దండగా అనే స్థితిలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ వ్యవసాయాన్ని పండగ చేసింది కాంగ్రెస్ పార్టీ. అఫ్కోర్స్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ జాతీయ స్థాయిలో సోనియా గాంధీ గారి నేతృత్వంలో యూపీఏ 1-2 కూడా అఫ్కోర్స్ డంకెల్ ప్రతిపాదనలు, గ్యాట్, ప్రపంచ బ్యాంక్ ఇదంతా కమ్యూనిస్టులు మాట్లాడే పరిస్థితి. కానీ ఈరోజు పంట ఉత్పత్తి పెరగడానికి మనం కట్టిన ప్రాజెక్టులు, మనం చేసిన శ్రమ. కాళేశ్వరం కడితే మొత్తం 1 కోటి మెట్రిక్ టన్లు వచ్చినట్టు ఎక్కడ తిక్కల సన్నాసులు రా మీరు నాయన. నాగార్జున సాగర్ ఎవడు కట్టిండు, శ్రీశైలం ఎవడు కట్టిండు, శ్రీరామ్ సాగర్ ఎవరు కట్టిండు? ఇప్పుడు నువ్వు అంటున్న కాళేశ్వరానికి ప్రధాన ఇరిసైన శ్రీపాద ఎల్లంపల్లి ఎవరు కట్టిండ్రు? ఆనే కదా 20 TMCలు వచ్చేది, ప్రదే ఎత్తి పోసుకునేది. 3-4 పిల్లకో పిట్టిగోడలు కట్టి అవన్నీ పోయి మళ్ళీ మనకు రాజమండ్రి కాడ చేరి అవన్నీ ఆడ వదిలితే అక్కడంత ముంపు పెరిగింది. ఇప్పుడు పెద్దపల్లి నుంచి మొదలు పెడితే అక్కడ దానిక ధర్మపురి వరకు ముంపు పెరిగి ముంపు గ్రామాలు పెరుగుతున్నాయి ఇన్ని పిట్టగోడల వల్ల. ఎందుకు? వాటిని కట్టడం వల్ల ప్రతి 20-30 కిలోమీటర్లకు నీళ్ళు ఆగే. సో ఇప్పుడు ఏంది, కొమరంభీం ప్రాజెక్టు 10 TMCల వాటర్ పూర్తిగా కాల్వలు దూకుంటుంది లేచారు. ఇప్పుడు ఇక్కడ నెట్టెంపాడు, కోయల సాగర్ ఇట్లాంటికైతే అసలు ఇంకా వాటికి కరెక్ట్ పొజిషనింగే లేదు. సో ఇక్కడ నేనేమంటున్నానంటే రైతు మళ్ళీ నేను రాజును అనుకునేది ఒక్క కాంగ్రెస్ హయాంలోనే. కాబట్టి మీరు గాడిదలకు గడ్డేసి బర్లకు పాలు పిండకండి. వీళ్ళకు ఎంత చెప్పినా వినరు, ఎంత చెప్పినా. రైతు ఈ 75 సంవత్సరాల్లో నా పంట కొనలేదని రైతులు ఒడ్లు రోడ్ల మీద పోసి కాపలా లేకుంటున్న సంవత్సరం ఏదన్నా ఉందంటే 2021. చరిత్రలో ఇంతకంటే రైతుకి ఇంకెప్పుడు అవమానం జరగదు. రైతు అప్పుల్లో మునిగిపోయైనా వ్యవసాయం చేస్తాడు, కానీ వ్యవసాయం చేసిన పంట కొనుగోలు కాకపోతే కళ్ళంలో చస్తున్నాడు దరిద్రులారా. అది చూసుకోండి ఫస్ట్ అని చెప్పి వాళ్ళకు నేను డిమాండ్ చేస్తున్నా. ఇంకెప్పుడు కూడా ఈ పరిస్థితి రావద్దు. చాలా విషయాలు క్లుప్తంగా చెప్పినందుకు దయాకర్ గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. చర్చలో పాల్గొన్నందుకు. మిత్రులారా, రాజకీయం టీవీ మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇంకా దాన్ని అందరికీ తెలిసేటట్టుగా వివిధ రూపాల్లో మీరు అన్ని ఫార్మేట్లో కూడా దాన్ని ప్రమోట్ చేయండి. మిత్రుడు భద్ర నాకు ఆత్మీయుడు, నా సినిమాలకు కూడా ఉంటాడు. ఆయన యొక్క రాజకీయ విశ్లేషణ కూడా మీరు విశ్లేషించి మరింత తను మెరుగైన ప్రజా రిపోర్టర్గా ఉండేటట్టుగా తనకు సహకరించాలని చెప్పి నా విజ్ఞప్తి.